నాటో దేశాలందరినీ ఆయుధాలు అడుగుతోంది ఉక్రెయిన్. అందులో S-300లు, S-400లు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు ఇవన్నీ అడుగుతోంది. యుద్ధ విమానాలు ఇవ్వలేమని అన్ని దేశాలు తేల్చి చెప్పినా యుద్ధ ట్యాంకులు ఇస్తామని చెప్తున్నాయి, ఆలస్యం అవుతున్నాయి. ఇదే సందర్భంలో S-300లు, S-400లు లైక్ ఐరన్ డ్రోమ్ లాగా పనికొస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో అవి ఉన్న దేశాలని అడుగుతూ వచ్చింది. అవి ప్రస్తుతం గ్రీస్ దగ్గర ఉన్నాయని ఉక్రెయిన్ గ్రీస్ని సంప్రదించింది. బట్ గ్రీస్ ప్రభుత్వం మాత్రం దానికి తిరస్కరించింది. ఉక్రెయిన్స్ కాన్ఫ్లిక్ట్ బిగాన్ విత్ క్యూస్ నాటో ఇంక్లినేషన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఎలయన్స్ హ్యావ్ బీన్ కైండ్ ఆఫ్ స్నబ్బింగ్ ద వార్ ఫ్రమ్ వార్ టోన్ నేషన్ వన్ బై వన్ ఇన్ సమ్ ఆర్ అదర్ వే. గ్రీస్ ఈజ్ ద లేటెస్ట్ నాటో మెంబర్ టు డిచ్ ఉక్రెయిన్ ఎమిట్ ద వార్ విత్ రష్యా. ద గ్రీక్ డిఫెన్స్ మినిస్టర్ సెట్ దట్ ద కంట్రీ cannot effort to donate the Russian made S-300 anti air missile system to Ukraine. The statement comes days after US Secretary of State Antony Blinken traveled to Athens on February 21 where he discussed support for Kyiv with the Greek government. The Russian foreign ministry has warned that Moscow would be view the transfer of the Russian made S-300 systems to Ukraine as an openly hostile act. S-300లు, S-400లు తయారు చేసింది రష్యా. ఇతర దేశాలకు ఇచ్చేటప్పుడు ఒక ఒప్పందం ఉంది, మేము మీకు ఇచ్చేటువంటిది మా దేశం మీద ప్రయోగించకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించము అని చెప్పేసి సంతకం పెట్టారు. కాబట్టి ఇప్పుడు అదే S-300లను ఉక్రెయిన్ అడుగుతోంది కాబట్టి వెయ్యని అమెరికా రక్షణ విదేశాంగ మంత్రి బ్లింకెన్ వెళ్ళి మరీ ఆస్ట్రేలియాకి గ్రీస్కి చెప్పొచ్చాడు. గ్రీస్ మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పేసింది.